విశాఖ జిల్లాలోని సినిమా థియేటర్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జగదాంబ మెలోడీ థియేటర్లో ఆర్టీఓతో కలిసి తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ మల్లికార్జున. టికెట్ ధరలపై ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ రేట్లపై ఆరా తీశారు. జిల్లాలో 70 థియేటర్లో తనిఖీలు చేపట్టామని, 4 నోటీసులు ఇచ్చామని, నిబంధనలు పాటించిన థియేటర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు కలెక్టర్. జగదాంబ థియేటర్లో 3D స్క్రీన్ కు అధిక రేట్లకు టికెట్లు విక్రయించినట్టు గుర్తించామన్న కలెక్టర్ ఇంకోసారి ఇది రిపీట్ అయితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. విశాఖ జిల్లాలోని సినిమా థియేటర్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జగదాంబ మెలోడీ థియేటర్లో ఆర్టీఓతో కలిసి తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ మల్లికార్జున. టికెట్ ధరలపై ప్రేక్షకులను ఆరా అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ రేట్లపై ఆరా తీశారు. ఇక జిల్లాలో 70 థియేటర్లో తనిఖీలు చేపట్టామని, 4 నోటీసులు ఇచ్చామని, నిబంధనలు పాటించని థియేటర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు కలెక్టర్. జగదాంబ థియేటర్లో 3D స్క్రీన్ కు అధిక రేట్లకు టికెట్లు విక్రయించినట్లు గుర్తించామన్న కలెక్టర్ ఇంకోసారి ఇదే రిపీట్ చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. మొత్తంగా 70 థియేటర్లో తనిఖీలు చేశామని కలెక్టర్ చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చిరంజీవి సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. చిరంజీవి చెప్పండి, టోటల్ గా 70 థియేటర్లో తనిఖీలు చేశారు, 4 థియేటర్లకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి తనిఖీలకు సంబంధించి? ప్రస్తుతం అయితే జిల్లాలో సినిమా థియేటర్లో కొనసాగుతున్న తనిఖీలు అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం నగర పరిధిలో ఉన్నటువంటి జగదాంబ మెలోడీ థియేటర్ లో ఆర్టీఓతో కలిసి స్వయంగా తనిఖీలు చేపట్టారు జిల్లా కలెక్టర్ మల్లికార్జున. అయితే దీనిపై టికెట్ల రేట్లు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఫుడ్ ఏ రేట్ అమ్ముతున్నారు దానిపై కూడా ఆరా తీయడం జరిగింది. మొత్తం జిల్లాలో అయితే 115 థియేటర్లు ఉన్నాయి. గత 3 రోజుల నుండి కూడా తనిఖీలు చేపట్టినారు. ఈ రోజు స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి మొత్తం 70 థియేటర్లో తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించి మొత్తం ఏదైతే నిబంధనలకు అతిక్రమించి ఏవైతే ప్రవర్తిస్తున్నాయో దాని మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం అయితే 4 థియేటర్ల వరకు నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా కొన్ని థియేటర్లో 3D స్క్రీన్ కు ఏదైతే ఏర్పాటు చేశారో దాని మీద కూడా అదనంగా రేట్లు అమ్ముతున్నట్లు కూడా గుర్తించారు. ప్రస్తుతానికి అయితే నోటీసులు ఇస్తున్నాం, ఇదే ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుని సీజ్ చేసే అవకాశం కూడా ఉందని కలెక్టర్ గారు చెప్పారు. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.